హలో క్యూరియస్ పీపుల్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఆత్మలు ఉన్నాయా, అవి ఎంత ప్రమాదకరమా అనే విషయాల గురించి డిస్కస్ చేసుకున్నాం. మీరు కానీ ఆ ఎపిసోడ్ కనుక చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూసేయండి. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో అసలు ఆత్మలకి మన పురాణాల ప్రకారం, మన సైన్స్ ప్రకారం ఎలాంటి నిర్వచనాలు ఉన్నాయి, అసలు సైన్స్ ప్రకారం ఆత్మలు ఉన్నాయా, అసలు దయ్యాలు, ఆత్మలు, ప్రేతాత్మలు ఇవన్నీ ఒకటేనా, అవి వేరు వేరా అనే విషయాల గురించి ఇప్పుడు ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ అశోక్ కుమార్, వెల్కమ్ టు ఏకే తెలుగు వరల్డ్. ఫ్రెండ్స్, సైన్స్ ప్రకారం ఎనర్జీ అనేది ఎవరు క్రియేట్ చేయలేరు, అలాగని డిస్ట్రాయ్ చేయలేరు. ఎనర్జీని ఒక ఫామ్ నుంచి మరో ఫామ్లోకి మార్చగలం అంతే. దీని ప్రకారం మనిషిలోని ఎనర్జీ కూడా ఎవరు నాశనం చేయలేరు. మనిషి బ్రతుకున్నప్పుడు ఆత్మ పాజిటివ్ ఎనర్జీతో ఉంటే మరణించాక అది నెగిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. అదే హిందువుల నమ్మకం ప్రకారం ఏదైనా కోరిక తీరకుండా మరణించినా లేదా అకాల మరణం సంభవించినా మనిషి దెయ్యంగా మారుతాడు అంటారు. అది తన కోరిక తీర్చుకునే వరకు ఈ లోకాన్ని విడిచి వెళ్ళదు అని నమ్ముతారు. మరి సైన్స్ చెప్పే ఎనర్జీ, మనం నమ్మే ఆత్మ, మన శరీరంలో ఎంత పరిమాణంలో ఉంటాయో తెలుసా? డంకన్ మెక్డాల్ అనే శాస్త్రవేత్త చనిపోవడానికి సిద్ధంగా ఉన్న కొన్ని శరీరాలపైన ప్రయోగం చేశాడు. ఈ ప్రయోగంలో భాగంగా బ్రతుకున్నప్పుడు మనిషి బరువును, చనిపోయినప్పుడు మనిషి బరువును కొలవగా 21 గ్రాములు తేడా వచ్చింది. అంటే బ్రతుకున్నప్పుడు మనిషి బరువు కంటే చనిపోయినప్పుడు మనిషి బరువు 21 గ్రాములు తగ్గుతుంది. అది ఏ 1 or 2 సార్లు కాదు, ఎన్నిసార్లు చేసినా, ఎంతమంది మంది చేసినా ఖచ్చితంగా 21 గ్రాముల బరువు తక్కువగా ఉంటుంది. దీన్ని బట్టి మనిషి ఆత్మ బరువు 21 గ్రాములని టంకన్ మెక్డాల్ నిర్ధారించాడు. చావుకి దగ్గరగా వెళ్ళిన చాలామంది, అంటే దాదాపుగా చనిపోయి మరలా బ్రతికి వచ్చిన చాలామందికి తాము ఆత్మలుగా మారాము అని, తనను తీసుకెళ్ళడానికి యమబొట్టులు, ఏంజల్స్ వచ్చారని, సడన్గా ప్రాణం వచ్చి మరలా లేచామని చెప్తారు. మన విలేజెస్లో చాలామందికి దయ్యం పట్టడం, వింతగా ప్రవర్తించడం మనం చూసే ఉంటాం. అప్పటి వరకు ఎంతో సైలెంట్గా ఉండే వ్యక్తులు ఒక్కసారిగా వైలెంట్గా మారిపోవడం మనకు తెలుసు. మన హిందూ పురాణాల ప్రకారం కూడా ఈ శరీరానికి నాశనం ఉంటుంది కానీ ఆత్మకు నాశనం ఉండదు. దీన్ని బట్టి కూడా చనిపోయాక ఆత్మలు ఉంటాయని ఒక నమ్మకం వరబడింది. ఇలా మన లైఫ్లో చూసిన, విన్నా, చదివిన అనుభవాలను బట్టి ఆత్మలు, దయ్యాలు ఉన్నాయని మనం బలంగా నమ్ముతాం. ఫ్రెండ్స్, పైన చెప్పుకున్న వాటిలో ఒక్కొక్కటి మనం డీకోడ్ చేద్దాం. ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఆత్మ దయ్యం ఒకటి కాదు. సైన్స్ ప్రకారం చూసినా, మన నమ్మకం ప్రకారం చూసినా ఆత్మ ఎనర్జీ అనేది ప్రాణం ఉన్న ప్రతి జీవిలోనూ ఉంటుంది. అలాంటప్పుడు ఆత్మ దెయ్యం ఒకటే అయితే మనలో కూడా ఒక దెయ్యం ఉన్నట్లే కదా. మరి మనలో దెయ్యం లేదు, ఉన్నది ఆత్మ అయితే దెయ్యం ఆత్మ ఒకటి కాదని కదా అర్థం. సైన్స్ చెప్పినట్లు ఎనర్జీని ఎవ్వరూ సృష్టించలేము, ఎవ్వరూ నాశనం చేయలేము. దాన్ని ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి మార్చగలం అంతే. అలా చూసుకున్నా మనిషి చనిపోయాక మనిషిలోని ఎనర్జీ ఆటోమేటిక్గా ఇంకో ఫామ్లోకి మారిపోతుంది. మనం బ్రతుకున్నప్పుడు ఉన్న ఆత్మ చనిపోయాక ఇంకో ఫామ్లోకి మారుతుంది, కానీ అది ఆత్మలాగే అలాగే ఉండిపోదు కదా. మన హిందూ పురాణాల ప్రకారం కోరిక తీరకుండా చనిపోతే ఆత్మ ఆ కోరిక తీరే వరకు ఈ లోకంలోనే ఉండిపోతుంది అంటారు. కానీ మన పురాణాలలో ఎక్కడా కూడా ఆత్మలు మనిషి జీవితంలోకి వస్తాయని, వచ్చి ఇబ్బంది పెడతాయని ఎక్కడా చెప్పలేదు. ఆత్మ కేవలం దేవుడి ఆధీనంలోనే ఉంటుంది. మరణానంతరం ఆత్మ పరమాత్మలో ఐక్యమైపోతుందని మాత్రమే చెప్తుంది. ఇక చనిపోయిన వారికి ఏంజల్స్, యమదూతలు, ఇది కేవలం మన బ్రెయిన్లో జరిగే ఇల్యూషన్, ఒక రకంగా కల లాంటిది. మన నమ్మకాలకు అనుగుణంగా మన హిందువులకి యమదూతలు, క్రిస్టియన్స్కి ఏంజల్స్ లాంటి ఇల్యూషన్స్ మన బ్రెయిన్ క్రియేట్ చేస్తుంది. ఇక తాము దయ్యాలను చూశాము అని చెప్పేవారు ఎప్పుడు కూడా తాము స్పష్టంగా చూశాము అని మాత్రం చెప్పరు. ఒకవేళ అలా చెప్తే వారు అబద్ధం చెప్పినట్లే. దయ్యాన్ని చూసిన వారు తాము దూరంగా దయ్యాన్ని చూశామని, అక్కడ ఏదో చూశామని అస్పష్టంగా కనిపించిందని మాత్రమే చెప్తారు. ఒంటరిగా ఉన్నప్పుడు చీకట్లో మాత్రమే దయ్యాలను చూశామని చెప్తూ ఉంటారు. దీనికి కారణం ఒంటరిగా ఉన్నప్పుడు మన బ్రెయిన్లో జరిగే సైకిక్ ఇల్యూజన్ ఎఫెక్ట్. ఒంటరిగా ఉన్నప్పుడు, చీకట్లో ఉన్నప్పుడు మన బ్రెయిన్ మనం అప్పటి వరకు విన్న, చదివిన దయ్యాల ఆత్మల గురించి ఎక్కువ గుర్తు చేస్తూ జాగ్రత్తగా ఉండమని మనల్ని అలర్ట్ చేస్తుంది. దీంతో దయ్యానికి సంబంధించిన ఆలోచనలు ఎక్కువైపోయి దాంట్లో భయం పుట్టుకొచ్చి ఇక దయ్యం ఉందేమో అన్న అనుమానం పెరిగి దయ్యం ఉంటుంది, మనం చూస్తుంది అనే ఆలోచనల వల్ల
మన బ్రెయిన్ మనకు తెలియకుండానే అస్పష్టమైన ఆకారాన్ని క్రియేట్ చేస్తుంది, లేదా ఆ సమయంలో మనకి ఎలాంటి ఆకారాన్ని చూసినా మనం దెయ్యంగా ఊహించుకుంటాము. దీంతో మనం దెయ్యాన్ని చూసామన్న భావన కలుగుతుంది. దెయ్యం పట్టిన వాళ్ళు వీరు మెంటల్లీ చాలా వీక్ పర్సన్స్, ప్రతి చిన్న విషయాన్ని ఓవర్గా ఆలోచిస్తారు. అలాంటి వారు దెయ్యాలు లేదా సడన్ డెత్స్ వలన చాలా డిస్టర్బ్ అవుతారు. దీంతో వారు అతిగా ఆలోచించి చనిపోయిన వారే తాముగా ఫీల్ అవుతూ ఉంటారు. దీనివలన వారు నార్మల్గా కాకుండా అబ్నార్మల్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. అంతేకాని దెయ్యాలు అనేవి ఏమీ లేవు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో తెలియజేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఎపిసోడ్లో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.